ఫ్రెండ్స్, ఇదే పొక్కో ప్యాడ్ 5G ఎవరైతే ట్యాబ్స్ కావాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన ప్యాడ్ లేదా ట్యాబ్ అనుకోండి. 12.1 inch సంబంధించిన స్క్రీన్ అయితే ఉంటుంది, అంటే కొంచెం పెద్ద స్క్రీన్లో అయినా కనిపిస్తుంది. ఇంతకుముందు మనకు లాంచ్ చేసిన రెడ్మీ ప్యాడ్తో పోల్చుకున్నట్లయితే ఆస్పెక్ట్ రేషియో పరంగా చూసుకుంటే కొంచెం పెద్దగా ఉంటుందని చెప్తున్నాను. అంతేకాకుండా మన స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని యూస్ చేశారు, మంచి ప్రాసెసర్, 10,000 mAh బ్యాటరీ ఉంది, 33W ఫాస్ట్ ఛార్జర్ ఉంది. సో అన్ని మంచి మంచి ఫీచర్స్ కనిపిస్తున్నాయి. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ఇదే పొకో ప్యాడ్ 5G. సో జనరల్గా చాలామంది ట్యాబ్స్ కావాలి అనుకుంటూ ఉంటారు సార్. సో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసిన ట్యాబ్ అన్నట్టు. మరి దీనిలో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇక దీనిలో మనకు 2.5K డిస్ప్లేని యూస్ చేశారు, 120Hz రీఫ్రెష్ రేట్ ఉంటుంది. క్వాడ్ స్పీకర్స్ ఉన్నాయి, దానిలో డాల్బీ అట్మాస్, హైరెస్ ఆడియో కూడా ప్రొవైడ్ చేశారు. ప్లస్ నాకు బాగా నచ్చింది ఏంటంటే స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ని యూస్ చేశారు. మరి డ్యూయల్ 5G సపోర్ట్ చేస్తుంది, 10,000 mAh బ్యాటరీతో పాటు 33W ఫాస్ట్ ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఇక్కడ మనకు పొకో స్మార్ట్ పెన్, తర్వాత ఈ స్మార్ట్ ప్యాడ్ ఉంటుంది చూసారా, అది కూడా ఉంటుంది, అంటే ఆ సపోర్ట్ కూడా ఉంటుంది. మరి దీని సీల్ని నేను బ్రేక్ చేసేస్తున్నాను. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపే మనకు ఇలా ట్యాప్ ప్రొవైడ్ చేశారు. సైడ్ కుంచేద్దాం. మరి లోపటి వైపు ఇదే 33W ఛార్జర్, కేబుల్ ఉంది. ఇట్ సైడ్ ఏమో యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు, సిమ్ ఎజెక్టర్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. అంతే, ఈ బాక్స్లో అయితే ఏం లేదు. మరి మనం ప్యాడ్ గురించి మాట్లాడదాం. కవర్ ఉంది, కవర్లో నుంచి మనం బయట తీసిన వెంటనే చూడండి ఇలా కనిపిస్తుంది ప్యాడ్ అనేది. బాగుంది. ఇక్కడ మన కెమెరా మోడల్ కూడా ఇలా కనిపిస్తుంది. పోకో బ్రాండింగ్ ఉంది, డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది, బ్లూ కలరే. కానీ ఒక సైడ్ స్పీకర్ గిల్స్, టైప్ సి పోర్టు, తర్వాత 3.5 mm జాక్ ఉంది. పైవైపు సిమ్ ట్రే, తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, వాల్యూమ్ రాకర్స్ని ప్రొవైడ్ చేశారు. ఇటువైపు కూడా స్పీకర్ గిల్స్ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు ఎటువంటి బటన్స్ లేవు. మరి నా ఎల్ తగిలి ప్యాడ్ కూడా ఆన్ అయిపోయింది. మరి ఫటాఫట్ బూట్ చేసేద్దాం. ఈ మధ్యకాలంలో ఈ ట్యాబ్స్ అనండి లేకపోతే ప్యాడ్స్ అయినా అనండి, వీటికి డిమాండ్ ఎక్కువనే వచ్చిందని చెప్పేసుకోవచ్చు. ఎప్పటి నుంచి అయితే మనకు కరోనా స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చాలామంది ఇంట్లో నుంచి ఆన్లైన్ క్లాసులు వినడం స్టార్ట్ అయ్యారు చూసారు. సో ఇంకా ఆ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంది. దాని కారణంగా మనకు ఈ ట్యాబ్స్ అనేవి బాగా పనిచేస్తాయి. అంటే మొబైల్లో కూడా చూసుకోవచ్చు, కాకపోతే స్క్రీన్ అనేది చిన్నగా ఉంటుంది, ఇందులో స్క్రీన్ పెద్దగా ఉంటుంది, అంతే. మరి ఇందులో హైపర్ ఓఎస్ యూస్ చేసేసారు. సెట్టింగ్స్లోకి వెళ్దాం. మనకు అబౌట్ ఫోన్లో మిగతా డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ యాక్చువల్ అబౌట్ ట్యాబ్లెట్ అనాలి, అబౌట్ ఫోన్ అని వచ్చేసింది అలవాట్లో పొరపాటు. ఇలా అవుట్ ఆఫ్ బాక్స్ Android 14 ఉండడం మనం గమనించవచ్చు. బ్లూటూత్ ఉన్నాయంటే కొంచెం ఉన్నాయి, అన్ఇన్స్టాల్ చేయవచ్చో లేదో చూద్దాం. యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ లాంటి యాప్స్ ఎలాగో మనకు యూజ్ అవుతాయి అనుకోండి, ట్యాబ్లెట్లో చాలామంది చూస్తూ ఉంటారు, అవి అన్ఇన్స్టాల్ అయిపోయాయి. ఇక కెమెరా పర్ఫార్మెన్స్ చూడండి, నార్మల్గా ఉంటుంది. మరి మొబైల్ అంత ఉండదు కానీ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేసుకోవచ్చు, వీడియో కాల్ చేసుకోవడానికి దాని దీనికి పనిచేసేస్తుంది. నెక్స్ట్ వీడియో ఆప్షన్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనము 1080p వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ క్యామెరా యూస్ చేసి సెల్ఫీ క్యామెరా యూస్ చేసుకోవడం అదే ఉంటుంది. ఏదో 8 MP బ్యాక్ కెమెరా ఉంటుంది, 8 MP సెల్ఫీ కెమెరా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. శాంపుల్స్ చూడండి. ఇక ట్యాబ్ అన్న వెంటనే ఓన్లీ మనం ఆన్లైన్ క్లాసెస్ వినడానికే కాకుండా కంటెంట్ కన్జ్యూమ్ చేయడానికి కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. ఒకసారి ప్లే చేసి చూద్దాం ఏదైనా వీడియో. ఇక్కడ చూడొచ్చు క్లారిటీ అనేది బాగానే ఉంది. అంటే దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 600 nits హై బ్రైట్నెస్ ఉంటుంది. ఇక మన టిపికల్ బ్రైట్నెస్ గురించి మాట్లాడితే 500 nits ఉంటుంది. 120Hz రీఫ్రెష్ రేట్ని ప్రొవైడ్ చేశారు. LCD డిస్ప్లే, LCD స్క్రీన్ ఇది. సో మరి 12-bit డిస్ప్లే అన్నట్టు. 68.7 billion కలర్స్ అయితే దీనిలో కల్పిస్తాయని చెప్తున్నారు. డాల్బీ విజన్ ఉంటుంది, అడాప్టివ్ కలర్స్ ఉంటాయి. సో TU-Rheinhardt లో లైట్ బ్లూ లైట్ ఏదైతే ఉంటుందో ఆ సర్టిఫైడ్ అన్నట్టు, అంటే కళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడదు. గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అయితే దీనిలో మనకు క్వాడ్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేస్తారు, దాని కారణంగా సౌండ్ అనేది మనకు లౌడ్గానే వినిపించేస్తుంది. మళ్ళీ 2 microphones ప్రొవైడ్ చేశారు. డాల్బీ అట్మాస్ ఉంటుంది. 3.5 mm జాక్ని కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూడా వినవచ్చు. ఈ వెయిట్ గురించి మాట్లాడితే 568 grams ఉంది ఇది. ఈ విడ్త్, థిక్నెస్ అవన్నీ గురించి మాట్లాడితే థిక్నెస్ అయితే తక్కువనే ఉంది, 7.52 mm మాత్రమే ఉంది థిక్నెస్. ఫ్రెండ్ మరి మనం చిన్న మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే ఇట్లా పెద్ద స్క్రీన్లో గేమ్స్ ఆడేటప్పుడు దాని మజానే వేరే ఉంటుంది. మరి దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే బాగానే ఉంది. మీరు హెవీ గేమ్స్ని కూడా హ్యాండిల్ చేస్తాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. యాక్చువల్లీ నేను దీన్ని ఎక్కువ టైం వాడిన తర్వాత దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ప్రజెంట్ అయితే మనం ఆడే చిన్న చిన్న గేమ్స్లలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్. మరి ప్యాడ్ గురించి మాట్లాడినట్టయితే బాగుంది, బ్రైట్నెస్ కూడా బాగుంది, అమోలెడ్ డిస్ప్లే ఉంటే ఇంకా బాగుందని చెప్పేసి నాకు అనిపించింది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ప్రాసెసర్, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్ అని చెప్పేసుకోవచ్చు. అంతేకాకుండా క్వాడ్ స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు, డిస్ప్లే బ్రైట్నెస్ కూడా బాగుంది ఎల్సీడీ డిస్ప్లే అయినా సరే. సో పెద్ద స్క్రీన్ సైజ్లో కనిపించేస్తుంది. ఎవరైతే వీడియో కాల్స్ మాట్లాడుకోవాలి లేకపోతే మీటింగ్స్ అటెండ్ అవ్వాలి,
చిన్నపిల్లల ఇంట్లో వర్క్ ఇవి క్లాసెస్ వింటూ ఉంటారు సార్, సో వాళ్ళకైతే ఇది బాగుంటుంది. ప్లస్ దీంతోపాటు పెన్ సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు, స్టాండ్ కూడా దొరుకుతుంది, కాకపోతే కొనుక్కోవాలనుకోండి. సో వాటి పరంగా చూసుకున్నట్టయితే మరి ప్యాడ్ బాగుందని అనుకుంటున్నాను అనుకుంటున్నానని చెప్పేసి ఎందుకంటానంటే దీని ప్రైజ్ అని నాకు తెలియదు. ప్రైజింగ్ తెలిస్తే చెప్పొచ్చు ఖచ్చితంగా ఇది ఎంత వర్క్ చేస్తాయని చెప్పేసి. కాకపోతే స్పెసిఫికేషన్ పరంగా చూసుకున్నట్టయితే మాత్రం డీసెంట్ ట్యాబ్ అని చెప్పేసి నాకు అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో రండి. థ్యాంక్ యూ.